కాగా కవితను ఈ నెల 11న 9 గంటల పాటు 20న 11 గంటల పాటు ఈడీ విచారించింది. ఇవాళ కూడా గంటల పాటు ఆమెను ప్రశ్నించే అవకాశం ఉంది. అరెస్ట్ చేసే అవకాశాన్ని కూడా కొట్టిపారేయలేము. ఈడీ విచారణకు హాజరయ్యేందుకు కవిత ఢిల్లీలోని కేసీఆర్ ఇంటి నుంచి బయలుదేరారు. కారు ఎక్కే ముందు మీడియాకు తన ఫోన్లను చూపించారు. కవిత 10 ఫోన్లను ధ్వంసం చేశారని, వాటి వివరాలు చెప్పడం లేదని ఈడీ ఆరోపిస్తున్న తరుణంలో ఆమె ఇలా చేయడం గమనార్హం. వీటిని ఆమె ఈడీ అధికారులకు సమర్పించినట్లు తెలుస్తుంది. ఈడీ కార్యాలయంలో 3వ రోజు విచారణకు హాజరయ్యారు కవిత. అంతకుముందు ఆమె అధికారులకు లేఖ రాశారు. రాజకీయ కోణంలోనే తనను విచారిస్తున్నారని, తనపై తప్పుడు ప్రచారం చేస్తున్నారని ఆరోపించారు. ఫోన్లు ధ్వంసం చేశానని చెబుతున్నారని, అందుకే తన పాత ఫోన్లని ఈడీకి ఇచ్చేస్తున్నట్లు చెప్పారు. ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంటల కవితను ఈడీ అధికారులు మంగళవారం ఉదయం మళ్లీ విచారించనున్నారు. ఈ కేసులకు సంబంధించి తొలిసారిగా ఈ నెల 11న కవితను విచారించిన ఈడీ అధికారులు రెండోసారి సోమవారం సుదీర్ఘంగా 11 గంటల పాటు ప్రశ్నించారు. ఎమ్మెల్సీ కవిత మరి కాసేపట్లో ఈడీ కార్యాలయానికి చేరుకొనున్నారు. మొత్తంగా 3వ రోజు విచారణకు హాజరు కానున్నారు. ఈడీ కార్యాలయానికి వెళ్లే ముందు ఆమె ఢిల్లీలో న్యాయ నిపుణులతో సమావేశమయ్యారు. ఢిల్లీ లిక్కర్ స్కామ్ ఆరోపణలు ఎదుర్కొంటున్న కవిత 10 ఫోన్లు వాడి వాటిని ధ్వంసం చేశారని ఈడీ ఆరోపిస్తుంది. దీంతో ఆమె ఫోన్లను మీడియాకు చూపించే అవకాశం ఉంది. కవిత ఈడీ విచారణ అప్డేట్స్. 7.5 గంటలుగా కల్వకుంటల కవిత ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ఈడీ విచారణ కొనసాగుతుంది. ఢిల్లీ ఈడీ ఆఫీసులోని 3వ ఫ్లోర్లో కవితను ఈడీ అధికారులు ప్రశ్నిస్తున్నారు. అయితే కాసేపటి కిందట కవిత లీగల్ టీం ఈడీ కార్యాలయానికి చేరుకుంది. సోమ భరత్తో పాటు బీఆర్ఎస్ నేత దేవిప్రసాద్ ఈడీ ఆఫీసుకు వచ్చారు. 11న జరిగిన విచారణకు కొనసాగింపుగా పలు అంశాలపై ప్రశ్నించినట్లు తెలుస్తుంది. ముఖ్యంగా సౌత్ గ్రూప్ లావాదేవీలు ఈ కేసులో నిందితులుగా ఉన్నవారితో హైదరాబాద్ ఢిల్లీ హోటల్లో సమావేశమయ్యారనే ఆరోపణలపై ప్రశ్నించినట్లు తెలుస్తుంది. వరుసగా 2వ రోజు బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంటల కవిత విచారణ సుదీర్ఘంగా సాగే అవకాశం కనిపిస్తోంది. ఇప్పటికే 5 గంటలకు పైగా కవితను ఈడీ ప్రశ్నిస్తుంది. మరోవైపు ఈడీ కార్యాలయం వద్ద సెక్షన్ 144 విధించగా పోలీస్ బలగాలు భారీగా మోహరించాయి. ఈ క్రమంలో అక్కడ ఉద్రిక్త వాతావరణం నెలకొన్నట్లు సమాచారం. ఫోన్ల విషయంలో తనకు కనీసం సమన్లు కూడా ఇవ్వలేదని కవిత పేర్కొన్నారు. కానీ నవంబర్ నుంచే తాను ఫోన్లు ధ్వంసం చేసినట్లు తప్పుడు ప్రచారం చేశారని మండిపడ్డారు. ఈడీ విచారణకు పూర్తిగా సహకరిస్తున్నట్లు చెప్పారు.